సో యావరేజ్లో మొత్తం మీద మనం ఒక పది కాన్సెప్ట్స్ నేర్చుకుంటామండి ఈ పది కాన్సెప్ట్స్ కనుక నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావు అంటే దాట్ సెన్ ఆఫ్ యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఈజీలీ జస్ట్ టెన్ కాన్సెప్ట్స్ ఒక ఇక్కడ ఏంటంటే మనకి కాన్సెప్ట్ వైజ్గా నేను టీచ్ అని చెప్తుంది మీకు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఎలా టీచ్ చేస్తాను అంటే నువ్వు ఆ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత అరే ఎంత సులువుగా క్వాంట్ అనేది ఇక్కడ మ్యాథమెటిక్స్ కాదు లాజికల్గా మైండ్తో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకోవడం జరుగుతుంది కదా ఆ రిపీట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మ్యాథమెటిక్స్ జస్ట్ లాజికల్గా ఎలా సాల్వ్ చేయాలి దాట్ యు గోయింగ్ టు లెర్న్ హియర్ ఓకే రైట్ నా సో ఇప్పుడు ఫస్ట్ ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నా అండి కాన్సెప్ట్ వన్ రైట్ నో ఐఎమ్ స్టార్టింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నా అండి దట్ ఈస్ कॉन्सेप्ट नेम इफ्सो कॉन्सिक्यूटिव सक्सेसिवरी क्रममु श्रेणी कॉन्सेप्ट नेम ऑफ यू दिस इज योर कॉन्सेप्ट नेम कॉन्सिक्यूटिव सक्सेसिव सीरीस वरुसा क्रमु श्रेणी అనగానే ఇక్కడ నుంచి నీ మైండ్ నీకు ఏం చెప్పాలంటే దేజ్ మస్ట్ బీ ఇన్ మిడిల్ ద యావరేజ్ మస్ట్ బీ ఇన్ మిడిల్ ఓర్ఆల్స్ యూస్ ద ఫార్ములా స్పాల్ ప్లస్ లార్జ్ బై టూ సింపుల్ రిపీట్ ద వర్డ్స్ కమాన్ ఇప్పటి నుంచి సీ ద వర్డ్స్ కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ ఆ వర్డ్ వినగానే నీ మైండ్ని ఏం వరుస క్రమము శ్రేణి అనగానే నీ మైండ్ నీకేం చెప్పాలంటే యావరేజ్ అనేది మిడిల్ మధ్యలో ఉంటుంది లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ ఇది ఫార్ములా దీని మీద బేస్ చేసుకొని ఒక కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఓకే ఇది కాన్సెప్ట్ నేమ్ దీన్ని బేస్ చేసుకుని వీ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ నా ఓకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసి దెన్ వీ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ రైట్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ లూకినా ఎగ్జాంపుల్ చూడండి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ సమ్ సమస్య ఇచ్చాడు వీటికి సగటు ఎంత అడిగాడు వాట్ ఈస్ దరేజ్ సగటు ఎంత ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ కొంతమంది సార్ సార్ సగటు అనగానే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అనేసి కొంతమంది సమ్ ఆఫ్ క్వాంటిటీస్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ సాల్వ్ చేస్తూ ఉంటాడు అదే వరస్ట్ మెథడ్ దట్ ఈజ్ వరస్ట్ మెథడ్ ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయి ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి లుక్ 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 నెంబర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడు లెట్ మీ చేంజ్ ద కల ఇఫ్ యు అబ్జర్వ్ నెంబర్స్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ సంఖ్యలన్నీ ఎలా ఉన్నాయంటే వరుసలో ఉన్నాయి క్రమములో ఉన్నాయి శ్రేణిలో ఉన్నాయి అసలు ఈ సంఖ్యలన్నీ వరుసలో ఉన్నాయి నీకు అర్థం కనబట్ల నీకు చూడు డిఫరెన్స్ ఫైవ్ డిఫరెన్స్ ఫైవ్ డిఫరెన్స్ ఫైవ్ డిఫరెన్స్ ఫైవ్ ఈ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంది కామన్ డిఫరెన్స్ వాటి మధ్యలో భేదం అనేది సమానంగా ఉంటే దెన్ in కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ ఆ సంఖ్యలన్నీ వరుస క్రమము శ్రేణిలో ఉన్నాయంట సో ఆ మేబుల్ టు ఐడెంటిఫై ద నెంబర్ ఆర్ ఇన్ కన్సిక్యూటివ్ వరుస క్రమము శ్రేణి అబ్జర్వ్ చేశాను దెన్ సగటు ఫార్ములా ఏం చెప్పాను సగటు మధ్యలో ఉంటుంది లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ స్మాల్ వాల్యూ ఇప్పుడు యావరేజ్ కావాలంటే స్మాల్ వాల్యూ ఫైవ్ లార్జ్ వాల్యూ ఫార్టీ బై టూ ఫార్టీ ఫైవ్ బై టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఆన్సర్ క్లియర్ Simple, dear friends, when you see the words consecutive, successive, series, we say the numbers are in uh, when the common difference is same, when the common difference is same, we say the numbers are in consecutive, right? How do you know the common? How do you know the numbers are in consecutive? Simple, common difference is same, right? Now, questions. Now, let's see based on this, okay? Some examples we'll see now onwards, right? Let's wait, Lino, first question.

అయినా ఆ సంఖ్యల నందు మిక్కిలి గరిష్ట సంఖ్య ఎంత ద ఆవరేజ్ ఆఫ్ సిక్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ వుడ్ వై ఫైన్ ద లార్జెస్ట్ నెంబర్ ఇస్ ద క్వశ్చన్ నలుక్ సిక్స్ కాన్స్క్యూ ఈవెన్ నెంబర్స్ అండి సిక్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ రైట్ సో జనరల్గా కొంతమంది సార్ సార్ నువ్వు సగం మంది బయట మార్కెట్లో ఏం చేస్తారంటే జనరల్ ప్రాసెస్ చెప్తా ఉంటారు లెట్ మీ షో ఈ ద ప్రాసెస్ సార్ ఈవెన్ నెంబర్సా సార్ ఏం లేదు సార్ ఎక్స్ ఈవెన్ సార్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ టెన్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చినాయి రైట్ లేదా సిక్స్ నెంబర్స్ అదే యావరేజ్ యావరేజ్ మీన్స్ వాట్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిస్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఇన్ని యాడ్ అయ్యి ఎక్స్ ఇవన్నీ సమ్ ఆఫ్ క్వాంటిస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిస్ యాడ్ చేస్తాను చూడండి అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై ఇగో చూడు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ సిక్స్ వాడు యావరేజ్ ఎందు ఇచ్చారు ఫోర్టీ ఫైవ్ యావరేజ్ ఫోర్టీ ఫైవ్ ఇచ్చారు రైట్ నా సిక్స్ ఎక్స్ ప్లస్ యాచి టెన్ ట్వంటీ థర్టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫార్టీస్ టూ ఫార్టీ సిక్స్ ఫైవ్ సార్ థర్టీ టూ సెవెంటీ సో సిక్స్ ఎక్స్ఈస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఆఫ్ థర్టీ దిస్ సైడ్ సిప్ట్రాక్ట్ సిప్ట్రాక్ట్ టూ ఫార్టీ ఎక్స్ వాల్యూ సిక్స్ టేబుల్ ఫార్టీ ఎక్స్ ఫార్టీ వచ్చింది ఇక గరిష్ట సంఖ్య లార్జెస్ట్ నెంబరా ఎక్స్ ప్లస్ టెన్

ఇది వేస్ట్ మెథడ్ ఇది వరస్ట్ మెథడు అది వేస్ట్ మెథడు సింపుల్ ఎగ్జామ్లో లో నువ్వు క్రాక్ చేయాలంటే ఎగ్జామ్ని ఎలా చేయాలి సింపుల్గా అబ్జర్వ్ సింపుల్ ఆఫ్ యూ దర్ ఆర్ సిక్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అదే సిక్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లెట్ మీ షో యూ సిక్స్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అబ్జర్వ్ ఆఫ్ సిక్స్ కాన్సిక్య్ ఈవెన్ నెంబర్స్ అదే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్

ఇంతకుముందు వచ్చిన ఆన్సర్ చెక్ చేసుకోండి ఇగో ఇక్కడ కూడా ఫార్టీ ప్లస్ టెన్ ఫిఫ్టీ వచ్చింది ఆన్సర్ ఇది కూడా అంతే చెక్ చేసి ఇక్కడ కూడా ఇగో ఫిఫ్టీ వచ్చింది ఆన్సర్ ఎన్ని వేస్ట్ మాత్రులు సింపుల్ ఏమైనా క్యాలిక్యులేషన్ ఉందా లేదు సింపుల్ ఏం చేసావు వరుస క్రమము శ్రేణి అని కరమడి నువ్వేం చేయాలి సగటు అనేది మధ్యలో రాయాలి నేను సగటు మధ్యలో రాశాను చూడు ఇక్కడ మూడు నెంబర్లు మొత్తం ఆరు అన్నాడు ఇటు త్రీ ఇటు త్రీ అసలు మధ్యలో పొజిషన్ లేదు లేకపోతే వాడు క్రియేట్ చేయి మధ్య పొజిషన్ క్రియేట్ చేయి అక్కడ మధ్య పొజిషన్ ఉందా లేదు లేకపోతే జస్ట్ క్రియేట్ మిడిల్ ఎలిమెంట్ ఆ మధ్య పొజిషన్ క్రియేట్ చేశాను మధ్యలో ఫార్టీ ఫైవ్ వేసాను ఇప్పుడు ఏం కాదు నీకు లార్జెస్ట్ నెంబర్ లార్జెస్లో ఉంటే అడిపో ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ రైట్ ఇట్ లార్జెస్ట్ నెంబర్ అంతా ఫిఫ్టీ సింపుల్ ప్రతి క్వశ్చన్ను కూడా ఇలా ఈజీగా చేద్దాం డోంట్ వరీ జస్ట్ మీరు చేయాల్సిందంట క్లాస్ అనేది జాగ్రత్తగా సీరియస్గా వినండి వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు సాల్వ్ చేసిన చేసే బాధ్యత నాది నువ్వు చేయాల్సిందల్లా క్లాస్ క్లియర్గా వినాలి అంతే

సగటు అనేది మధ్యలో ఉంటుంది మధ్య పొజిషన్ ఉందా లేదా లేకపోతే క్రియేట్ చేయి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ నాలుగు నెంబర్లు ఉన్నాయండి ఇక్కడ నాలుగు నెంబర్లు ఉన్నాయి మధ్య పొజిషన్ లేదు లేకపోతే నువ్వు క్రియేట్ యు జస్ట్ క్రియేట్ ఇట్ క్రియేట్ క్రియేట్ ఆఫ్ యూ సో ఇది క్రియేషన్ ఆఫ్ యూ ఇది క్రియేషన్ మధ్య పొజిషన్ ఇది ఇది మధ్య పొజిషన్ రైట్ ఈ మధ్యలో ఎంత రాసుకోవాలని నేను ఫార్టీ ఫోర్ రాసుకున్నాను ఓకే ఇవన్నీ ఏ నెంబర్స్ ఆర్ట్ నెంబర్స్ ఉన్నారు ఏం కావాలి నీకు స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ అంటే ఇటు పోవాలా

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ సెవెన్ ఉన్నాయండి కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ సెవెన్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ సమ్ రాసుల్లో మొత్తం ఇచ్చారు ఎంత అంటే త్రీ ఎయిటీ ఫైవ్ ఓకే అయితే ఏం కాదు నీకు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి లార్జెస్ట్ నెంబర్ ఏంటి వాటి యొక్క వాటి యొక్క లబ్ధం ఎంత ఐ జస్ట్ వాంట్ నో ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ రైట్ వెని ఈ క్వశ్చన్లో జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఒక వర్డ్ ఉంది నువ్వు అబ్జర్వ్ చేసిన కీవర్డ్ ఏంటి తెలుసా ఈ క్వశ్చన్లో నువ్వు అబ్జర్వ్ చేసిన కీవర్డ్ ఏంటంటే సక్సెసివ్ సిరీస్ రిపీట్ వరుస క్రమము శ్రేణి ఆ వర్డ్ చూడగానే కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ ఆ వర్డ్ చూడగానే నీ మైండ్ నీకు ఏం చెప్పాలంటే యావరేజ్ అనేది మధ్యలో ఉంటుంది మస్ట్ బి ఇన్ ఇస్ ఇ వర్డ్

కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ అన్నప్పుడు యావరేజ్ రాయాలి సమ్ రాయమన్నా నేను ఐ సే ఆ రైట్ సమ్ నో నన్ను మై డియర్ ఫ్రెండ్స్ ఐ డెంట్ సే టు యూ రైట్ ఆన్ ద సమ్ నేనేం చెప్పాను యావరేజ్ రాయమన్నాను వాడు యావరేజ్ ఇచ్చాడా వాడు యావరేజ్ ఇచ్చాడా లేదనకూడదు నువ్వు సార్ నువ్వేం చెప్పాలంటే పద్ధతిగా సార్ 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 ఆడ యావరేజ్ ఇవ్వలేదు సార్ 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 పర్లేదు సార్ ఆడిపోతే నేను నేను ఫైండ్ అవుట్ చేస్తా సార్ సార్ ఆ నేను ఫైండ్ అవుట్ చేస్తాను సార్ అని చెప్పాలి అంతే కానీ ఆ డీలేదని నాకు నువ్వు యావరేజ్ వెళ్ళాలి సార్ అని అడుగుదు ఆ నువ్వు చేయాలి నువ్వు చేసి నాకు చెప్పాలి ఇక్కడ క్లియర్ అడిగిందాగా నువ్వు చెప్పి ఫైన్ 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 సో యావరేజ్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అవుట్ ది యావరేజ్ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంతా అంటే త్రీ ఎయిటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంతా అంటే సెవెన్ క్వాంటిటీస్ అదే సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పోతే త్రీ ఉంది ఎగైన్ సెవెన్ ఫైజర్ థర్టీ సెవెన్ ఫైజర్ థర్టీ ఫైవ్ ఓకే సెవెన్ ఫైజర్ థర్టీ ఫైవ్ ఓకే సో ఐ గాట్ యావరేజ్ అలాఫ్ ఫిఫ్టీ ఫైవ్ అట్ ఐ గోట్ యావరేజ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇది ఎక్కడ రాయాలి ఫిఫ్టీ ఫైవ్ని జస్ట్ రైట్ ఆన్ ద మిడిల్ రైట్ ఆన్ ద మిడిల్ రైట్ అండ్ ద మిడిల్ ఫిఫ్టీ ఫైవ్ ఇదే మిడిల్ పొజిషన్ అక్కడ రాశాను ఇప్పుడు నీకు ఏం కావాలి స్మాల్ కావాలా లార్జ్ కావాలా రెండు కావాలా రెండు కావాలా సరే 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 లెఫ్ట్ బో రైట్ బో మూవ్ టు వర్డ్స్ లెఫ్ట్ ఇవన్నీ ఏ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ అండి ఆర్డ్ నెంబర్స్ అన్నీ కూడా బ్యాక్ ఫిఫ్టీ త్రీ బ్యాక్ ఫిఫ్టీ వన్ బ్యాక్ ఫార్టీ నైన్ ఫర్వర్డ్ ఫిఫ్టీ సెవెన్ ఫర్వర్డ్ ఫిఫ్టీ నైన్ ఫర్వర్డ్ సిక్స్టీ వన్ ఐ జస్ట్ వాంట్ నో వాట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ప్రొడక్ట్ స్మాలెస్ట్ ఫార్టీ నైన్ లార్జెస్ట్ సిక్స్టీ వన్ ప్రొడక్ట్ ఐ వన్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ లైట్ స్మెల్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఆటించాలి ఫస్ట్ నైన్ వన్సా నైన్ నెక్స్ట్ నైన్ సిక్స్ సిక్స్సా ఫిఫ్టీ ఫోర్

look at the question The sum of sorry, the sum of eight consecutive even numbers is 40 question the sum of eight consecutive even numbers is 40 what is the largest number among them eight sum of eight consecutive even numbers yeah look at 1 2 three, four, five, six, seven, eight. eight consecutive even numbers eight consecutive even numbers sum sum is given to you 440 largest number kavalanadu first point. when you see the word all of you you just focus on the word all of you come on what is the word what is the word you are supposed to focus neeku question chodagali neeku mind lo oka oka word raadi come on what is that word consecutive successive series orsa telugu Orusa. క్రమము శ్రేణి ఆ వర్డ్ చూడగానే నీ మైండ్ నీకు ఏం చెప్పాలంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది మరి మిడిల్ పొజిషన్ ఉందా లేదా కమాన్ 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 మిడిల్ పొజిషన్ ఉందా లేకపోతే క్రియేట్ చేయి లేదని చెప్పగా మిడిల్ పొజిషన్ ఉందా లేదా లేకపోతే నువ్వు క్రియేట్ చేయి సెట్ సెచ్ లేకపోతే క్రియేట్ చేయి ఇక్కడ ఎయిట్ టెంపర్స్ ఉన్నాయి ఎయిట్ టెంపర్స్ ఉన్నాయి చూడు ఇటు ఒక ఫోర్ ఉన్నాయి ఇటు ఒక ఫోర్ ఉన్నాయి మరి మిడిల్ పొజిషన్ ఉందా లేదు లేకపోతే యూ జస్ జస్ట్ క్రియేట్ ఇట్ క్రియేట్ ఇట్ ఇక్కడ యావరేజ్ చేయాలి అవును యావరేజ్ వాడిచ్చాడా ఆడిచ్చాడా యావరేజ్ ఆడివల ఆడియపోతే నువ్వు ఇగో ఆడిస్తే సరేవా ఆడిపోతే నువ్వు ఫైన్ యావరేజ్ ఇచ్చాడా లేదు లేకపోతే నువ్వు ఫైన్ యావరేజ్ ఫామ్లో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎయిట్ ఫైవ్ ఆఫ్ ఫార్టీ అగెయిన్ ఎయిట్ ఫైవ్ ఆఫ్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఎక్కడ రాయాలి ఫిఫ్టీ ఫైవ్ ఎక్కడ రాయాలి మిడిల్ రాయాలి మరి మిడిల్ పోస్ట్ ఉందా లేదు లేకపోతే ఏం చేసావు క్రియేట్ చేసావు యా రైట్ ఆన్ రైట్ ఆన్ ఫిఫ్టీ ఫైవ్ ఇవన్నీ ఏ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఏ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు సరి సంఖ్యలు ఇప్పుడు నీకేం కావాలి లార్జెస్టా స్మాలెస్టా ప్రొడక్టా ఏం కావాలి నీకు నాక ఐ జస్ట్ నీడ్ లార్జెస్ట్ నెంబర్ ఐ జస్ట్ నీడ్ లార్జెస్ట్ నెంబర్ కావాలి గరిష్ట సంఖ్య మాత్రం చాలు అన్ని వద్దు అన్ని రాయమల్ల ఐ జస్ట్ నీడ్ లార్జెస్ట్ నెంబర్ Next, even number 56, next 58, next 60, next 62. Largest even number 62. Answer is it clear? Come on, guys. All right, 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 right. Let's move to the next question. I'll have you question number five. Observe oh, question number five. The sum of first set of nine consecutive even numbers and second set of 11 consecutive odd numbers is 129.

This sum of, look, you know, this sum of averages of, this sum of averages of first set of nine consecutive even numbers and second set of 11 consecutive odd numbers is 129. If the smallest even number is 36, then find the largest odd number. Modati varusa. సరి సంఖ్యల యొక్క సగటు మరియు రెండవ సమితిలోని పదకొండు వరుస బేస్ సంఖ్యల యొక్క సగటులు మొత్తము నూట ఇరవై తొమ్మిది సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇచ్చాడు ముప్పై ఆరు బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత క్వశ్చన్ రైట్ అయితే చూడండి చూడండి లెట్ మీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్ డయాగ్నోటికల్ ఐ షూ ది థింగ్స్ టు యూ రో లుక్ 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 డయాగ్నోటికల్ ఐ షూ యూ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ యూ మొదటి సమితిలో ఆర్ నైన్ కాన్స్టిట్యూ ఈవెన్ నెంబర్స్ అదే వన్ టూ 3 4 5 6 9 there are nine consecutive even numbers are there. and the same way second set of second set law if you observe there are 11 consecutive odd numbers are there, 11 consecutive odd numbers 1 2 3 4 5 6 7 8 9 10 11 don't worry i'll show you okay observe mm -hmm. you mother di this first set can serve nine consecutive even numbers తొమ్మిది వరుస సరి సంఖ్యలు సెకండ్ కన్స్ ఆఫ్ లెవెన్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ సెకండ్ కన్స్ ఆఫ్ పదకొండు వరుస బేస్ సంఖ్యలు పదకొండు వరుస బేస్ సంఖ్యలు ఓకే ఈ సమితి యొక్క సగటు అంటే యావరేజు ఈ సమితి యొక్క సగటు అంటే యావరేజు ఈ మొత్తం రెండు కలిపెంత అంటే వాడు ఇచ్చాడు క్లియర్గా నూట ఇరవై తొమ్మిది ఇచ్చాడు ఈ సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఎంత ఇచ్చారంటే ముప్పై ఆరు సరి సంఖ్యలందు చిన్న సంఖ్య లెట్ మీ మీద కల సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇచ్చారు ముప్పై ఆరు నా క్వశ్చన్ బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఎలా చెప్పాలంటే బోర్డు చూస్తూ క్వశ్చన్ చెప్పు నువ్వు అనుకో ఫస్ట్ నీ మైండ్లో జస్ట్ ఈడ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఫోట్రాఫ్యూ ఈ ఫస్ట్ సెట్లో ఏముంది మొదటి సమితిలో ఏమి చున్న ఒకసారి తొమ్మిది వరుస సరి సంఖ్యలు ఉన్నాయి రెండవ సమితిలో ఏము రెండవ సంవత్సరంలో పదకొండు వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి వాడు ఏమన్నాడు ఈ ఫస్ట్ సెట్ యొక్క యావరేజ్ చూడు చూడండి చూడు ఆ ఫస్ట్ సెట్ ఉంది కదా ఆ ఫస్ట్ సెట్ యొక్క యావరేజ్ ఆ సెకండ్ సెట్ ఉంది కదా ఆ సెకండ్ సెట్ యొక్క యావరేజ్ ఆ రెండు యావరేజ్లు కలిపిచ్చాడు వన్ ట్వంటీ నైన్ మొదటి సమితి యొక్క సగటు రెండవ సమితి యొక్క సగటు ఆ రెండు సగటులు కలిపిచ్చాడు నూట తొమ్మిది తర్వాత సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఎంత అంటే ముప్పై ఆరు అయితే నా క్వశ్చన్ టు యూ బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత ఇది క్వశ్చన్ రైట్ క్లియర్ క్వశ్చన్ నాలుగు నాలుగు సింపుల్ ఫ్రెండ్స్ లుక్ సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ముప్పై ఆరు అయితే బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత ఇది క్వశ్చన్ రైట్ లుక్ అయితే ఇప్పుడు చూడండి వెన్ ద వర్డ్ బైడియా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నీ మైండ్లో ఒక పాయింట్ ఉండాలి వెన్ ఇస్ ఈ ద వర్డ్ కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ వరిసా క్రమము శ్రేణి అనగానే నీ మైండ్ నీకేం చెప్పాలి యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది ద యావరేజ్ మస్ట్ బీన్ మెడల్ మిడల్ మిడల్ లెట్ రైట్ ఇవన్నీ నైన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు నైన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ థర్టీ ఎయిట్ ఈవెన్ నెంబర్స్ అన్ని ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా నైన్ ఉన్నాయి ఎసానో ఎసానో సగటు ఎంత సగటు ఎంత నైన్ కాన్సిక్యూటివ్ ఇవి నెంబర్ సగటు ఎంత ఎక్కడ ఉంది సగటు ఎక్కడ ఉంది కూర్చొని చేయమాక సగటు ఎక్కడ ఉంటుంది ఇవన్నీ నెంబర్స్ ఎలా నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయి కాన్సిక్యూటివ్ నీకు ఎలా తెలుసు నీకు ఎలా తెలుసు వాటి మధ్య భేదం సమానంగా ఉంది వన్ దే ఆర్ ఇన్ కాన్సిక్యూటివ్ అవి కాన్సిక్యూటివ్ వరుస క్రమము శ్రేణి అన్నప్పటి మైండ్ నీకు ఏం చెప్పాలి సగటు మధ్యలో ఉంటుంది మధ్యలో పొజిషన్ ఎత్తుకు సెచ్ మధ్యలో ఉంటుంది

ఇదేం ఎగ్జామ్ ఇట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు వేస్ట్ ద టైమ్ టూ సెకండ్స్ టైం వేస్ట్ అయ్యి కదా నేను ఏమడిగాను నీకు ఇప్పుడు సగటు అడిగాను సగటు ఉంటుంది మధ్యలో ఉండదు ఇక్కడ దాకా చాలా రాసింది ఈ ఎందుకు రాసావు ఇట్ షుడ్ నాట్ రైట్ షుడ్ నాట్ రైట్ షుడ్ నాట్ రైట్ నెక్స్ట్ నుంచి కొంచెం అవ్వచ్చే కొంచెం చేయి నెక్స్ట్ నాకు మొదటి సమితి ఒక సగటు వచ్చింది ఫార్టీ ఫోర్ ఒక పని చేసేదా లేకపోతే వెనక్కి వెళ్ళి అన్ని రాయమంట రాస్తాను ఇగో ఈ ఇక్కడ ఈ కూడా రాసేదా ఈ కూడా ఈ రాయమంటవా అవసరం లేదా అడిగింది గరి సంఖ్య ఇటు రాత్రి ఏమొచ్చింది పోనీ నువ్వు చెప్పు నువ్వు చెప్పు పోస్య మొత్తం ఇవి కూడా రాయమంటావు ఇక్కడ రాయమంటావా ఈ మొత్తం కూడా రాయమంటావా రాయమంటావా ఎందుకు అడిగింది సమాధానం మరి రాత్రి ఏమోది అవార్డొద్దా ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు మొత్తం రావడానికి అడిగిన దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి ఇక్కడ మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి ఇప్పుడు చూడండి నాకు ఫస్ట్ సీట్ యావరేజ్ వచ్చింది ఫార్టీ ఫోర్ ఫస్ట్ సీట్ యావరేజ్ ఫార్టీ ఫోర్ వచ్చింది మరి సెకండ్ సెట్ యావరేజ్ అయితే తెలియదండి నాకు ఐ డోంట్ నో వాట్ ఇస్ యావరేజ్ ఆఫ్ సెకండ్ సెట్ ఐ డోట్ నో నాకు తెలియదు సెకండ్ సెట్ యావరేజ్ అయితే తెలీదు కంబైన్ చేస్తే వన్ ట్వంటీ అండి ఇది నలభై నాలుగు ఇదైతే తెలియదండి ఈ సెట్ యొక్క ఈ సమితి యొక్క సగటు నాకు తెలీదు మొత్తం కంబైన్ చేస్తే వన్ అంటే ఈ సగటు ఈ సగటు కలిపితే వన్ ట్వంటీ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెట్ యావరేజ్ ఆఫ్ సెకండ్ సెట్ కంబైన్ చేస్తే వన్ ట్వంటీ ఇదైతే ఫార్టీ ఫోర్ ఇదైతే ఫ ఇంకా నువ్వు చెప్పాలా ఏం చెప్పాలి నువ్వు గబకరా సార్ 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 ఇది ఫార్టీ ఫోర్ కదా ఇది తెలియదు కదా రెండు కలిపి వన్ హండ్రెడ్ అంటే తీసేసారని చెప్పాలి నువ్వు గబక్కడ ఫార్టీ ఫోర్ సబ్ట్రాక్ట్ ఎయిటీ ఫైవ్ ఏంటి ఎయిటీ ఫైవ్ దిస్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ సెకండ్ సెట్ ఏంటి ఎయిటీ ఫైవ్ అదే రెండవ సమితి యొక్క సగటు సగటు ఈ ఆ రెండవ సమితి ఏమున్నాయి లెవెన్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి ఆ రెండవ సమితి ఏమున్నాయి లెవెన్ కాన్సిక్యూటివ్ కాన్సిక్యూటివ్ సక్సెసివ్ సిరీస్ పదకొండు వరుస క్రమము శ్రేణిలో ఉన్న సంఖ్యలు ఉన్నాయి లెవెన్ నెంబర్స్ ఉన్నాయి లెవెన్ నెంబర్స్ అంటే యావరేజ్ ఎక్కడ ఉంటుంది మిడిల్లో ఉంటుంది మిడిల్ పొజిషన్ ఫైవ్ ఇది మిడిల్ పొజిషన్ ఎసాను ఎసాను ఇక్కడ ఎయిటీ ఫైవ్ రాయాలి ఇక్కడ ఎయిటీ ఫైవ్ రాయాలి ఈ మిడిల్లో ఎయిటీ ఫైవ్ రాయండి మొత్తం లెవెన్ నెంబర్స్ అంటే ఇటు ఒక ఫైవ్ ఉన్నాయి అటు ఒక ఫైవ్ ఉన్నాయి చూడు లెవెన్ నెంబర్స్ అంటే ఇటు ఒక ఫైవ్ ఉన్నాయి అటు ఒక ఫైవ్ ఉన్నాయి రైట్ ఆ మిడిల్లో యావరేజ్ చేస్తాను ఐ జస్ట్ రోడ్ మిడిల్లో యావరేజ్ చేస్తాను రైట్ నా ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి గరిష్ట నెంబర్ కావాలి ఇవన్నీ ఏ నెంబర్స్ ఇవన్నీ ఏ నెంబర్ చూడు ఆర్డ్ నెంబర్స్ అవన్నీ ఏంటి బేస్ సంఖ్యలు బేస్ సంఖ్యలు ఇప్పుడు నీకేం కావాలి లాస్ట్ లార్జెస్ట్ నెంబరా లెఫ్ట్ రావ లెఫ్ట్ పోవా రైట్ పోతావా రైట్ సైడ్ రైట్ సైడ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ ద ఆన్సర్ ఈస్ నైంటీ ఫైవ్ ఓవా మై డియర్ ఫ్రెండ్స్ నువ్వు ఈ రకంగా గనక ఆన్సర్స్ చేస్తూ ఉంటే నీకు టైం అనేది చాలా తక్కువ పడుతుంది नीक कावल्स ने एग्जाम कॉम्पिटिटिव एग्जामिनेशन टाइम मैनेजमेंट टाइम सेविंग आलावली नो टाइम सेविंग नेचकोल भागा क्लियर इज क्लियर ओके लेट्स मूव टू द क्वेश्चन आप नेक्स्ट क्वेश्चन ई सर क्वेश्चन जोनो सर क्वेश्चन नंबर सिक्स द सम ऑफ एवरेजस ऑफ दिस चुन जाचुन द सम ऑफ एवरेज ऑफ ఫస్ట్ సెట్ ఆఫ్ టెన్ కాన్స్క్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ సెకండ్ సెట్ ఆఫ్ ట్వెల్వ్ కాన్స్టిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ వన్ ఫార్టీ నైన్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ఈవెంట్ నెంబర్స్ ఈజ్ ఫార్టీ ఎయిట్ దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఆడ్ నెంబర్స్ మొదటి సమితిలో పది వరుస సరిసంఖ్యల యొక్క సగటు మరియు రెండవ సమితిలో పన్నెండు వరుస సరిసంఖ్యల యొక్క సగటుల మొత్తము నూట నలభై తొమ్మిది సరి సంఖ్యలలో చిన్న సంఖ్య నలభై ఎనిమిది అయినా బేసి సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంత క్వశ్చన్ రిపీట్ అలా ఫెబ్సా చును సరే ముందు ఫస్ట్ నువ్వు క్వశ్చన్ని అనాలిసిస్ చేయి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి వాడు ఏమడుతున్నాడు ఏమి ఇస్తున్నాడు అడిగాడు ఓకే డేటా ఏమి ఇచ్చాడు ఎలా చేయాలి ముందు ఒక పద్ధతిగా అర్థం చేసుకో ఫస్ట్ క్వశ్చన్ని ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఓకే చూ ఐ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ ఐ యూ లుక్ ద సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెడ్ ఆఫ్ టెన్ క్వాలిటీ ఈవెన్ నెంబర్స్ మొదటి సమితిలో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొదటి సమితిలో పది కాన్సిక్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి టెన్ కాన్సిక్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో ట్వెల్వ్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి చూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సెకండ్ సెట్లో ట్వెల్వ్ కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి మొదటి సె మొదటి సమితిలో పది వరుస సరి సంఖ్యలు ఉన్నాయి రెండవ సమితిలో పన్నెండు వరుస బేస్ సంఖ్యలు ఉన్నాయి ఈ మొదటి సమితి యొక్క సగటు అంటే యావరేజు ఈ రెండవ సమితి యొక్క యావరేజు ఈ ఫస్ట్ సెట్ యొక్క ఇక చూడండి ఈ ఫస్ట్ సెట్ యొక్క యావరేజు ఈ సెకండ్ సెట్ యొక్క యావరేజు రెండు కలిపి ఎంత ఇచ్చారంటే వాడు క్వశ్చన్లో వన్ ఫార్టీ నైన్ ఇచ్చారండి ఈ రెండు కలిపి ఆ రెండు కలిపి వన్ ఫార్టీ నైన్ ఇచ్చారు ఓకే వన్ ఫార్టీ నైన్ ఆ రెండు కలిపి ఇంకేమి ఇచ్చారంటే సరి సంఖ్యలందు చిన్న సంఖ్య ఫార్టీ ఎయిట్ అన్నాడు సరి సంఖ్యల్లో ఈ సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఫార్టీ ఎయిట్ అయితే పెద్ద బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత ఇది క్వశ్చన్ అండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సరే యా ఓకే చూసి వెళ్ళాం మై మైడర్ ఫ్రెండ్స్ ముందు క్వశ్చన్ సార్ చూడండి సరే ఒక క్వశ్చన్ ఇచ్చారంటే మొదటి సమితిలో పది కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి పది వరుస సరి సంఖ్యలు ఉన్నాయి రెండవ సమితిలో పన్నెండు వరుస ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి కాన్సిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి ఆ ఫస్ట్ సెట్ యొక్క యావరేజు ఈ సెకండ్ సెట్ యొక్క యావరేజు ఈ రెండు యావరేజ్లు కల్పించారు నూట నలభై తొమ్మిది సరి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇచ్చాడు ఫార్టీ ఎయిట్ బేస్ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంతది క్వశ్చన్స్ ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే విన్సీ ద వర్డ్ కమాన్ వర్డ్స్ చెప్పండి శ్రేణి ఆ వర్డ్ వినగానే నీ మైండ్ నీకు ఏం చెప్పండి సగటు అనేది మధ్యలో ఉంటుంది సగటు మధ్యలో ఉంటుంది ఎతుకు మధ్య పోషణ ఎతుకు మొత్తం పది సంఖ్యలు ఉన్నాయి మొత్తం టెన్ నెంబర్స్ ఉన్నాయి మిడిల్ ఎక్కడ ఉంది అటో ఐదు ఇటో ఐదు పది నెంబర్లు అటో ఐదు ఇటో ఐదు మరి మిడిల్ ఉందా లేదు లేకపోతే నువ్వు క్రియేట్ చేయి మిడిల్ లేకపోతే యూ యు క్రియేట్ ఇడ్ యూ క్రియేట్ ఇట్ యూ క్రియేట్ సో ఇటు ఒక ఫైవ్ ఇచ్చావండి త్రీ ఫోర్ ఫైవ్ ఇటు కూడా ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ మరి ఏది మిడిల్ ఏది క్రియేట్ 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 దిస్ ఇస్ ద క్రియేషన్ దిస్ ఇస్ ద క్రియేషన్ రైట్ ఆ ఎలిమెంట్ ఏంటో నాకు కావాలి కమాన్ రైట్ ఉంది నెంబర్స్ ఇవన్నీ ఏ సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నారు ఫార్టీ ఎయిట్ కదా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ వాట్ ఇస్ ఇస్ ఫిఫ్టీ సెవెన్ ఇది ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్కి ఫిఫ్టీ ఎయిట్కి మధ్యలో ఏ ఫిఫ్టీ సెవెనే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఫిఫ్టీ సెవెనే ఉంది రైట్ ఫిఫ్టీ సెవెన్ ఏంటి ఫిఫ్టీ సెవెన్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎయిట్ మొదటి సమితి యొక్క సకట్టు ప్లస్ రెండవ సమితి యొక్క సగటు ఎంత అండి తెలీదు మొత్తం గమని చేస్తే వన్ ఫార్టీ నైన్ అంటే బై డిఫాల్ట్ రెండు ఎంత అవ్వాలి సపరాక్ చేయి ఫిఫ్టీ సెవెన్ సప్రాక్ చేయి టూ నైంటీ టూ ఏంట నైంటీ టూ దిస్ ఇస్ ద దరేజ్ ఆఫ్ సెకండ్ సెట్ నైంటీ టూ ఎక్కడ రాస్తుంది నైంటీ టూ మిడిల్ రాయాలి మిడిల్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ అంటే ఏంటి అటో సిక్స్ ఇటో సిక్స్ మిడిల్ అటో సిక్స్ ఇటో సిక్స్ మిడిల్ సిక్స్ నెంబర్స్ 6 numbers, రైట్ right? మిడిల్ Now, ఈ యావరేజ్ ఎక్కడ రాయాలి మిడిల్ రాయాలి ఎస్ మిడిల్ రాయాలి సో నైన్టీ టూ రైట్ మిడిల్ ఈ మిడిల్ రాశాను నైన్టీ టూ ఇవన్నీ ఏ నెంబర్స్ ఉన్నారు ఆర్డ్ నెంబర్స్ ఉన్నారు ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి బేస్ సంఖ్యలు ఓకే ఇప్పుడు నీకేం కావాలి లార్జెస్ట్ కావాలా స్మాల్స్ కావాలా లార్జెస్ట్ కావాలా అంటే రైట్ సైక్ రైట్ సైడ్ నెక్స్ట్ నెంబర్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ వన్ దిస్ ఈస్ యువర్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఇట్ క్లియర్ సో మైడియర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మీ మైండ్కి ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ఇస్తే వరుస క్రమము శ్రేణి ఆ వర్డ్ వినగానే మీ మైండ్ మీకు ఏం చెప్పాలంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది యావరేజ్ మస్ట్ బి ఇన్ మెడల్ అది పాయింట్ క్లియర్ లాట్స్ మూ టు నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ అనగానే

నాకు ఈ సంఖ్యల యొక్క యావరేజ్ కావాలి ఏం చేద్దామండి ఒక పని చేస్తుందా మొత్తం నెంబర్లన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి అవి అదిదా అదే వరస్టు మెతడు పోనీ మధ్య సార్ సార్ ఇవి ఎలా ఉన్నాయి చూడు నెంబర్స్ ఎలా ఉన్నాయి ఒరుసలో ఉన్నాయి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూడు డిఫరెన్స్ టూ 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 వాటి మధ్య భేదాలు అన్నీ ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి సమానంగా ఉన్నాయంటే అర్థమేంటి అవన్నీ కూడా వరుసలో ఉన్నాయి వరుసలో ఉంటే ఆ సంఖ్యలన్నీ అన్ని వరుసలో ఉన్నాయి అనగానే నీ మైండ్ నీకు ఏం చెప్పాలి యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది ఓరల్స్ యావరేజ్ ఫార్ములా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ మరి మిడిల్లో పడుతుంది కదా ఓ పని చేసేదా మొత్తం నెంబర్లను రాసి మొత్తం నెంబర్ రాసి ఎత్తికేదా మిడిల్ పొజిషను ఏ మాటలా వంటదాకా రావటం ఇట్స్ వెరీ ఇట్స్ డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సెచింగ్ మిడిల్ ఎలిమెంట్ ఈస్ డిఫికల్ట్ సో అందుకోసం ఇప్పుడు నేనే ఇప్పుడు మిడిల్ ఎత్కాలంటే అది ఈజీ కాదు వంద నెంబర్ రాచుని రావడాన్ని పది మార్ట్లు తా వచ్చేది ఒక మార్కి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాదు కదా ఓకే ఈజీ వెళ్ద్దాం ఏం లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే నీకు మిడిల్ పొజిషన్ కష్టంగా ఉంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెట్ ఫర్ మిడిల్ ఎలిమెంట్ నాకు మిడిల్ ఎలిమెంట్ ఎతకడం కష్టం అలా అనుకున్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ ఎతకడం కష్టంగా ఉన్నప్పుడు మిడిల్ ఎలిమెంట్ ఎతకడం కష్టంగా ఉంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే యావరేజ్ ఫార్ములా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ ఫార్ములా యూస్ చేయి స్మాల్ వన్ లార్జ్ నైంటీ నైన్ బై టూ ఆన్సర్ ఫిఫ్టీ ఇది యావరేజ్ యావరేజ్ అదే అండి ఫిఫ్టీ అండి సింపుల్ ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఎతకడం కష్టంగా ఉంది ఎప్పుడైతే నాకు మిడిల్ మిడిల్మెంట్ ఎతకడం కష్టం అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తానంటే స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ అనే ఫార్మ్ నేను వేస్తాను క్లియర్ లెట్స్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యు లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్ మూట్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లఫ్ యు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఫైన్ ద ఆవరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫైన్ ద ఆవరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ ఫార్టీ టు నైన్ హండ్రెడ్ నలభై నుండి తొమ్మిది వరకు మధ్య గల బేస్ యొక్క సగటు ఎంత ఐ జస్ట్ వాంట్ నో ఫైన్ బిట్వీన్ ఫార్టీ టు నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల వరకు నలభై తీసుకోవాలా వద్దు ఎందుకని నలభై నుండి అన్నాడు అంటే నలభై తీసుకోవద్దు తొమ్మిది వంద దాని ముందు వరకే ఓకే ద ఆర్డ్ నెంబర్స్ అదే బిట్వీన్ ఫార్టీ నైన్ హండ్రెడ్ ఆఫ్ నెంబర్స్ ఫార్టీ వన్ ద దాడ్ నెంబర్స్ అదే ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ మొత్తం లాస్ట్ నెంబర్ ఎయిట్ నైంటీ నైన్ లాస్ట్ నెంబర్ ఇవి ఆర్డ్ నెంబర్స్ అండి వీటి యొక్క సగటు ఎంత అడిగాడు చెప్పండి ఏం చేద్దాం వెన్ యూ సీ ద వర్డ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయి వరుసలో ఉన్నాయి ఎలా తెలిసినా వరుసలో ఉన్నాయని డిఫరెన్స్ టూ డిఫరెన్స్ టూ డిఫరెన్స్ టూ డిఫరెన్ ఈ కామన్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది అలా వాటి డిఫరెన్స్ ఉంటే యావరేజ్ ఫార్ములా స్మాల్ ప్లస్ లార్జ్ బై అంటే ఇవన్నీ వరుసలో ఉన్నట్టు ఎసాను కొన్ని మధ్యలో ఒక పంచి వరుస క్రమము శ్రేణి అనగా నీకు ఎందుకేం చెప్పా యావరేజ్ మిడిల్లో ఉంటుంది మిడిల్లో ఉంటుంది అనగా ఒక పని మొత్తం నెంబర్ రాసి మిడిల్ మిల్ ఎందుకు ఏంది రాయటం నలభై నుంచి ఎనిమిది వందల తొంభై రాయాల ఓ ఇట్స్ వెరీ టఫెస్ట్ మ్యాన్ ఇట్స్ టఫెస్ట్ మ్యాన్ టఫెస్ట్ వన్ ఐ కాంట్ రాయలే నేను నెంబర్లు మరి ఏం చేస్తావు అందుకే ఇంకో ఫామ్ చెప్పా

ఫైన్ ఫస్ట్ ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ ఏడుతో భాగించబడే మొదటి ఎనిమిది బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత నువ్వు చెప్పాల్సింది ఒక ఎయిట్ ఆర్డ్ నెంబర్ చెప్పు అవి కూడా ఏడుతో భాగించబడే అవి కూడా ఏడుతో 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 భాగించబడే నంబర్లు చెప్పాలా ఇష్టం వచ్చిన నెంబర్లు కాదు మై క్వశ్చన్ టు యూ ఫైన్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ ఏడుతో భాగించబడే మొదటి ఎనిమిది బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అక్వస్ రైట్ లుక్ కొంతమంది సార్ సార్ ఏముంది సార్ ఏడుతో భాగించబడి ఫస్ట్ ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ కదా లైన్లో ఉంది సార్ ఇదిగో సెవెన్ సార్ తర్వాత ట్వంటీ వన్ సార్ థర్టీ ఫైవ్ సార్ ఫార్టీ నైన్ సార్ 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 సిక్స్టీ త్రీ సార్ సెవెంటీ సెవెన్ సార్ ఇప్పటికేనని త్రీ త్రీ సిక్స్ అయ్యాయి ఇంక రెండు కావాలా సార్ సార్ ఒక నిమిషం లైన్లో ఉండి సార్ సెవెంటీ సెవెన్ ఒక ఫోర్టీన్ యాడ్ చేసుకుందాం సార్ నైంటీ వన్ సార్ సార్ వన్ నాట్ ఫైవ్ సార్ ఎనిమిది వచ్చేసి సార్ ఎనిమిది వచ్చేసి ఇవే ఏడుతో భావించబడే మొదటి ఎనిమిది వేసి సెంగిల్ యావరేజ్ కావాలి కదా సార్ ఒక్క నిమిషం యావరేజ్ అంటే ఏముంది సార్ సమ్ ఆఫ్ క్వాంటిస్ బై నంబర్ ఆఫ్ కాండీస్ యావరేజ్ ఫామ్లో ఏంటండి సమ్ ఆఫ్ కాయిన్స్ బై నంబర్ ఆఫ్ కాండీస్ సమ్ ఆఫ్ కాయింట్స్ ఎంత అండి అది మొత్తం చేస్తే టైం వేస్టు ఇవన్నీ ఎలా ఉన్నా చూడండి డిఫరెన్స్ ఫోర్టీన్ డిఫరెన్స్ ఫోర్టీన్ డిఫరెన్స్ ఫోర్టీన్ పద్నాలుగు భేదం అనేది పద్నాలుగు ఉందండి భేదం పద్నాలుగు ఉంది భేదం పద్నాలుగు ఉంటే వెన్నీ ఏంటి వరుసలో ఉన్నట్టు మరి వరుసలో ఉంటే యావరేజ్ ఫామ్లో ఏంటి స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ స్మాల్ అంతా సెవెన్ లార్జ్ అంతా వన్ నాట్ ఫైవ్ బై టూ వన్ వన్ టూ బై టూ అంటే ఎంత అండి ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ కొంతమంది ఇలా చేస్తా అంటారు ఇదో వేస్ట్ మెథడ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఎ వేస్ట్ అదో వేస్ట్ మెథడ్ ఓ వేస్ట్ మెథడ్ అదో వేస్ట్ మెథడ్ మరి ఇంకేలా చేస్తావు ఇంకో సార్ యూ సర్ ఫస్ట్ ఎయిట్ వార్డ్ నెంబర్స్ కదా సార్ ఫస్ట్ ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ కదా ద టు యూఆర్ ఆస్కింగ్ విచ్ ఆర్ డూల్బే సెవెన్ కదా సింపుల్ సార్ రైట్ ఫస్ట్ సెవెన్ అవుట్ సైడ్ ఐ లెట్ ద సెవెన్ అవుట్ సైడ్ సెవెన్ అవుట్ సైడ్ సార్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్ ఎయిటీ ఎయిట్ కాదు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లాస్ట్ వన్ ఎయిట్ కావాలి చూసుకోండి సార్ సల్పి మల్పి ఒకసారి ఇవే వస్తే చూసుకోండి సెవెన్ ఇంటి వన్ ఇగో సెవెన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సెవెన్ ఫైవ్ సా థర్టీ ఫైవ్ సెవెన్ సెవెన్సా ఫార్టీ నైన్ సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ సెవెన్ జా సెవెన్ 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 థర్టీ థర్టీసా నైన్టీ వన్ సెవెన్ ఫిఫ్టీన్ జా వన్ ఆర్ట్ ఫైవ్ సేమ్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సెవెన్ బయట రాసుకో సెవెన్ బయట రాసుకో సెవెన్ బయట రాసుకో యావరేజ్ చెప్పుడు యావరేజ్ అంట వీటికి యావరేజ్ ఫార్ములా ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒరుసులో ఉన్నాయి హౌ డు అవేర్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ కాన్సిక్యూటివ్ సక్సెస్ సిరీస్ విత్ ద కామన్ డిఫరెన్స్ సేమ్ టూ 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 కామన్ డిఫరెన్స్ సేమ్ ఎస్ ఆనో సో యావరేజ్ ఫార్ములా ఇస్ వాట్ స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ స్మాల్ అవర్చ్ వన్ లార్జ్ ఫిఫ్టీన్ బై టూ సెవెన్ ఇంటూ సిక్స్టీన్ బై టూ సెవెన్ ఇంటూ ఎయిట్ ఆన్సర్ ఫిఫ్టీ సిక్స్ కొంతమంది ఇలా చేద్దాం ఇదో వేస్ట్ 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 మెథడ్ ఇన్నాకు చెప్పింది వరస్ట్ మెథడ్ ఒక వేస్ట్ మెథడ్ అండి ఇదో వరస్ట్ మెథడ్ పైది ఇదో వేస్ట్ మెథడ్ కొంతమంది అది నచ్చిందో కొంటే ఉంటాడు అది కూడా వేస్టే అది కూడా వేస్టేస్ట్ మెథడ్ మన లాజిక్ చేసే ముందు ఏంటంటే ఇది చేసే ముందు నీకు ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి నీకు ఐడియా వచ్చేస్తుంది డోట్ వరీ ఓకే ఈసారి నీకు నువ్వే చెప్పేస్తా ఆన్సర్ నేను ఇప్పుడు లాజిక్ చెప్పను ఇప్పుడు నేను లాజిక్ నీ చేత తీసుకొస్తాను నువ్వు నీ చేత చెప్పిస్తాను తెలియాలి అబ్జర్వ్ నువ్వు జాగ్రత్తగా విను వింటే ఇప్పుడు లాజిక్ ని నీ చేత నేను తీసుకొస్తాను రైట్ నీ చేత చెప్పిస్తాను దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ వాట్ రైట్ నో డిస్కస్ దిస్ టూ ఆర్ వెస్ట్ మెథడ్స్ వాట్స్ దెథడ్ అది నువ్వు చెప్తావు అది ఇప్పుడు నీ చేత చెప్పిస్తాను

ఫైన్ ద దేజ్ ఆఫ్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై థర్టీన్ పదమూడుతో భాగించబడే మొదటి నలభై ఐదు బేస్ సంఖ్యల యొక్క సగటు రైట్ రైట్ లుక్ థర్టీన్ వన్ ఇది ఒక ఆర్డ్ నెంబర్ తర్వాత త్రీ తర్వాత ఫైవ్ తర్వాత సెవెన్ తర్వాత నైన్ లెవెన్ థర్టీ ఇలా ఎన్ని రాయాలి నువ్వు నలభై ఐదు బేస్ సంఖ్యలు రాయాలి ఎన్ని రాయాలి ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ రాయాలి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ రాయాలి చూడు ఇది ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ సిక్స్త్ నెంబర్ అలా మీరు నాకు ఫార్టీ ఫిఫ్త్ నెంబర్ రాయాలి రైట్ ఇప్పుడు చూడు సెవెంత్ నెంబర్ కావాలి అండి సెవెన్ డబల్ ఫోర్టీన్ మైనస్ వన్ థర్టీన్ సిక్స్ నెంబర్ సిక్స్ డబల్ ట్వెల్వ్ మైనస్ వన్ థర్టీ లెవెన్ ఫిఫ్త్ నెంబర్ డబల్ టెన్ ఓటు తగ్గిస్తే టైన్ ఫోర్త్ నెంబర్ అంతా చూడు ఇక జా చూడు సెవెంత్ నెంబర్ ఎంత అంటే వాడు ఏమి ఇచ్చాడంటే సెవెంత్ నెంబర్ ఎంత అంటే థర్టీన్ ఇచ్చాడు ఎలా డబల్ చేసి వాడు తగ్గించాడు సిక్స్త్ నెంబర్ డబల్ చేయి ట్వెల్వ్ ఒకరి తగ్గించు ఫిఫ్త్ నెంబర్ డబల్ చేయి టెన్ ఒకరు తగ్గించు నైన్ ఫోర్త్ నెంబర్ డబల్ చేయి ఎయిట్ ఒకరి తగ్గించు థర్డ్ నెంబర్ డబల్ చేయి ఒకరు తగ్గించు ఫార్టీ ఫిఫ్త్ నెంబర్ డబల్ చేయి నైంటీ ఒకరు తగ్గించు ఎయిట్ నైన్ రైట్ వీటి యావరేజ్ కావాలి ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని ఎలా ఉన్నాయండి వరుసలో ఉన్నాయి నీకు ఎలా తెలుసు వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ వరుసలో ఉన్నాయి ఎలా కామన్ డిఫరెన్స్ టూ సేమ్ ఉన్నాయి ఇలా వాటి మధ్య భేదాలు సమానంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ సంఖ్యలోనే ఎలా ఉన్నాయంటే వరుస క్రమము శ్రేణిలో ఉన్నట్టు వంద నంబర్స్ ఆర్ ఇన్సిక్యూటివ్ సక్సెసివ్ సీ రేస్ దాన్ యూస్ యావరేజ్ మస్ట్ బీన్ మిడిల్ మిడిల్ క్లాస్లోనే పని చేసేదా మొత్తం నంబర్లను రాసి మొత్తం నెంబర్ రాసి మిడిల్ ఎత్తు కదా ఓ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మరి చేయాలి యూజ్ ద ఫార్ములా స్మాల్ ప్లస్ లార్జ్ బై టూ కమాన్ స్మాల్ నెంబర్ వన్ లార్జ్ నెంబర్ ఎయిట్ నైన్ బై టూ సో థర్టీన్ ఇంటూ నైంటీ బై టూ థర్టీన్ ఇంటూ యాన్సర్ ఫార్టీ ఫైవ్ ఎస్ అవు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి నువ్వు క్వశ్చన్ జాగ్రత్త ఇక్కడ ఐ వాంట్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయండి యావరేజ్ కావాలి థర్టీన్తో డెబ్బై మొదటి నలభై ఐదు బేస్ సంఖ్యలు ఉన్నాయి పదమూడుతో భాగించే వాటికి వాటి యొక్క సాట్ కావాలి ఏం చేసావు ఆన్సర్ వచ్చింది క్వశ్చన్ చూ ఫస్ట్ ఫోర్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి థర్ థర్టీన్ తోటి నెంబర్ కావాలి థర్టీన్ అవ్వాలి పడవాలన్నీ కూడా థర్టీన్ తోటి పడే ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి ఆన్సర్ వచ్చింది ఆన్సర్ ఏమొచ్చింది చెక్ చేయి ఆన్సర్ ఏంటి దాన్సరీజ్ థర్టీన్ ఇంటూ ఫోర్టీ ఫైవ్ ఆన్సర్ ఈజ్ థర్టీన్ ఇంటూ ఫోర్టీ ఫైవ్ అలానే బ్యాక్రా బ్యాగ్రా బ్యాగ్రా అబ్జో ఇక్కడ చూడు ఏమున్నాయి ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి డివిజిబుల్ బై సెవెన్ అన్నారు ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి డ్యూబుల్ బై సెవెన్ అన్నారు వాట్ ఈస్ ద ఆన్సర్ యూ గట్ వాట్ ఈస్ ద ఆన్సర్ యూ గట్ వాట్ ఈస్ ద నీకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఎయిట్ ఇంటూ సెవెన్ ఎయిట్ ఇంటూ సెవెన్ ఇది ఆన్సర్ ఎస్ అవు ఎయిట్ సి ఫైన్ ద సివరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎయిట్ ఆర్డ్ నెంబర్స్ డ్యూబుల్ బై సెవెన్ ఎయిట్ ఆర్డ్ నెంబర్ జీబై సెవెన్ ఆన్సా ఎయిట్ ఇంటూ సెవెన్ ఎయిట్ ఇంటూ సెవెన్ అలానే ఫైన్ ద దవరేజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్ జీల్ బై థర్టీన్ అంటే ఏం చేయాలి ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ అంటే నీకు ఒక ఐడియా వస్తుందా ఏం వచ్చింది ఐడియా నీకు ఇప్పుడు నీ మైండ్ లాజికల్ థింక్ చేయించు థింక్ చేయించు మైండ్కి పనిపు ఏం ఐడియా వచ్చింది సార్ సార్ సింపుల్ సార్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నారు సార్ అని రావాలి ఐడియా సార్ ఇక్కడ కూడా అంతే సార్ సార్ ఈ రెండు మల్టిప్లై చేస్తారు సార్ అంతే ఎయిట్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ సార్ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇంటు దన్సర్ ఎస్ అవు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు ఫైన్ టూ ఫార్టీ ఫైవ్ విచ్ ఆర్ డివిజిబుల్ బై నైన్టీన్ పంతొమ్మిదితో భాగించబడే మొదటి రెండు వందల నలభై ఐదు బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత మరి ఇప్పుడు చేసేదా ఏంది ఇప్పుడు చేయమంటవా ఈ మొత్తం రాసేది అన్నట్లాగా ఏం చేయాలి ఏంది లాజిక్ ఏంది సింపుల్ అండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వాడు ఇది ఆర్డ్ నెంబర్ ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ ఇది ఆర్డ్ నెంబర్ ఇవ్వాలి ఇది ఆర్డ్ నెంబర్ ఇవ్వాలండి అంతే ఎన్ని అనవచ్చు ఇవి టూ ఫార్టీ ఫైవ్ ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ నుంచి ఏమే ఓకే చూడు ఇక్కడ నెంబరు ఎయిట్ ఇచ్చాను ఎయిట్ ఇచ్చాను అది ఆర్ నెంబర్ నుంచి ఏమేమి ఇది ఫార్టీ ఫైవ్ ఇచ్చాను ఇప్పుడు టూ ఫార్టీ ఫైవ్ ఏమైనా సో ఆన్సర్ Simple, 245 into 19 and so on. See how simple it is. Is it clear?